ఉంటుంది. రెండో మాడు తింటే తక్కువ ఏడిచినట్టు ఉంటుంది. మూడో మాడు తింటే ఇంకా తక్కువ ఏడిచినట్టు ఉంటుంది. ఒక నెల రోజులు తింటే గడ్డి కొడుకు తీయగా ఉందంటాడు అన్నాడు. మనం ఒక్క తింటున్నాం అంతే కదా, మనం స్ట్రాంగ్ కాఫీ తాగుతున్నా అంతే, కళ్ళు తాగుతున్నా అంతే, మద్యం తాగుతున్నా అంతే, చుట్ట తాగుతున్నా అంతే, బీడీ తాగుతున్నా అంతే, మొదలైనటువంటివన్నీ ప్రాణానికి కావాల్సినవే, నాలికి కావాల్సినవే, ఇంద్రియాలకు కావాల్సినవే, కన్నాల్లోంచి వాళ్ళు వీళ్ళు ఏమైనా చూస్తున్నారేమో చూసినా అంతే, అంటే కంటికి కావాల్సినవే. వాళ్ళు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారో కన్నాల్లోంచి చెవులతో విన్నా అంతే, అంటే చెవులకు కావాల్సినవే. అవన్నీ అక్కర్లేనివన్నీ పని చేస్తూ ఉన్నటువంటి క్రమం తప్ప ఏమొస్తాయి. అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఉన్నటువంటి పంచభూతములు, ఇంద్రియములు, ఇంద్రియార్థములు ఏ స్థితిలో ఉంటాయో ఆ స్థితిలో కర్మ లక్షణావస్థ. ఇక్కడ కూడా కర్మ లక్షణావస్థ పరిణామా, ధర్మము లక్షణముగా కలిగినటువంటి స్థితులు పరిణామములుగా కలవి. మనకి ఏమిటి లక్షణంగా ఉంటుంది? భోజనం చేశాక చక్క ఆకు ఒక్క ఇస్తే లక్షణంగా ఉంటుంది. అది లక్షణంగా ఉండదు వాడికి. తినవలసిన పదార్థం తింటే లక్షణంగా ఉంటుంది, త్రాగవలసిన పదార్థం త్రాగితే లక్షణంగా ఉంటుంది. అలాగే మనకు కూడా లక్షణంగా ఉంటాం మొదలెడతాయి, మనం చేసే వ్యర్థ పనులన్నీ క్రమంగా తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి పంచభూతాలు కూడా శరీరానికి పోనీ ఇవాడు ఒక్కరోజు భోజనం ఉల్లిపాయలేసి పకోడీని చేశారు, కృష్ణమాచార్య గారు వచ్చారు కదా, ఇదివరకు లగాయించి దవాయించేవాడు, ఇవాళ రాత్రి కూడా అడగకుండా చేశారు. ఇంటికి గెస్ట్ గా భోజనానికి వెళ్ళాం, అందులో ఉల్లిపాయన్నాయంటే ఇచ్చామండి, ఎందుకంటే ఆయన సంతోషిస్తాడు కదా. కానీ ఆయన ప్రస్తుతం రోగం వచ్చింది, హోమియోపతి మందు వేసుకున్నాడు. ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది? మందు వెళ్ళిపోతుంది. ఏది కావాలి? రోగం కావాలా, ఉల్లిపాయలు కావాలా? ప్రకృతి ఎక్కడ పెట్టింది? మన ఇష్టం వచ్చినటువంటి కోడి తిని, ఉల్లిపాయలు తిని, అవి తిని మందు తింటామంటే ఎట్లా కుదురుతుంది? అది దీన్ని తింటుంది, దాన్ని తింటుంది, రెండు కలిసి పేషెంట్ని తింటాయి. అందుకనే ఆ తింటాలి ఏం లాభం లేదు, గడ్డి తిని ఇట్లాంటివన్నీ. అందుకని ఇప్పుడు వద్దులేండి అని నసిగాడు కృష్ణమాచార్య. ఎందుకు లేండి? అదేమిటండి, నెక్స్ట్ టైం వద్దులేండి, ఇవాళ చేసింది వద్దంటారేమిటి అంటే, వీడు చూసుకుంటున్న వైద్యం అడుక్కు తింటూ పోవాలా, ఫ్రెండ్ని అబ్లై చేయాలా, ఏం చెయ్యాలి అంటే ఇట్లా నాలికి మీద ఇహ పడదన్నాడు. ఈ స్థితి వస్తే ఏం చేత నాలికి మీద పడ్డదంటే గిలగిలగిల కొట్టుకుంటాడు ఆ రాత్రి అంతా అన్నాడు. అక్కర్లేండి పడ్డదంటే, ఒక్క పడితే ఏమవుతుంది? గొంతు దిగదీసుకుని పోతుంది. అంటే తినకూడనివి తింటే, త్రాగకూడనివి తాగితే, చూడకూడనివి తింటే చూస్తే, వినకూడనటువంటివి వింటే, ఆఫీసులో అది వరకు చాలా మాటలు, కాలేజీల్లో వాటిలో కానీ వాడిది వీడిది ఉత్తరాలు ఏమొస్తున్నాయో చింపి చదివినటువంటి వాళ్ళం ఉంటాం. అది చదివితే ఏమవుతుంది? పేలు కుట్టినట్టు ఉంటుంది. రెండు మూడు రోజులు మరణ వేదన అనుభవిస్తాడు. పొరపాటున కానీ చేసి చెయ్యడు ఇక్కడ అంటే ఇన్స్టింక్టివ్లీ అప్రయత్న కృతమైనటువంటి ధర్మ లక్షణ అవస్థ పరిణామము వస్తుందండి వై అన్నాడు. పరిణామములు వస్తాయి ఏవి ధర్మములో, అవే వాడి యొక్క అవస్థలుగా, స్థితులుగా, తర్వాత వాడి మనస్సు యొక్క లక్షణములుగా, చిత్తము యొక్క పరిణామము వచ్చి ఆ పరిణామములు వీళ్ళలో కలుగుతాయి. కలిగి ఇది వ్యాఖ్యాత. ఇవండి చక్కగా ఈ నాలుగైదు సూత్రాల్లోంచి వివరింపబడిన మార్పులు అన్నాడు. ఎక్కడ దాకా వస్తాయని చెబితే శరీరం దాకా వస్తాయి, శరీరంలో ఉన్నటువంటి కణముల వరకు వస్తాయి. మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తను. అశ్వమేధ పర్వంలో వేదవ్యాసుల వరకు శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. వీడు యుద్ధం చేసి రోజు పొద్దునే ఉసూరు అని శనిమోహం పెట్టుకుని ఏడుస్తున్న దగ్గరికి వస్తున్నాడు ధర్మరాజు. ఏమిటి వేళం చంపాం వేళం చంపాం? ఏదో పంచభూతాల్లో చాలా దోషాలు ఉన్నాయి, వీడి చేత అశ్వమేధ యజ్ఞ చేయించాలి. అలాంటి మార్పోసి వస్తుంది అంటే మెటమార్ఫోసిస్ డౌన్ టు ది సెల్ఫ్ ఆఫ్ ది బాడీ అన్నాడు జ్వాలాకులుడు. మసాలాలు మానేసి పప్పు పదార్థములు, తమరు పదార్థములు, గవ్యములు అంటే పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి
ఆయన తిన్నప్పుడు ఆవు మాంసం ఎందుకు తినకూడదండి? యోగాభ్యాసం చేసిన వాడు తినకూడదు. ఎందుకంటే నీకు ఇచ్చినటువంటి ఆవు కూడా బతికి ఉండాలని కోరితే యోగాభ్యాసానికి పనికొస్తావు, కానీ అది కోరని గాడిద కొడుకు యోగాభ్యాసానికి పనికిరాడు. ఎందుకంటే యోగాభ్యాసం నీ చిత్తంలో రావాల్సిన మార్పు తప్ప ఒంట్లో కొవ్వులోనూ మదంలోనూ రావాల్సిన మార్పు కాదు. అందుకని పొలిటికల్ ప్రశ్నలు వేసి రావట్లేదు ఇక్కడ. సెక్యులర్ ప్రశ్నలు, అక్కర్లేనటువంటి ప్రశ్నలు వేసి ఏమీ లాభం లేదు. ఇది హైదరాబాద్ కాదు, ఢిల్లీ కాదు. ఎవరి హృదయం వాడితే కావాలంటే చేయటం, లేకపోతే నెత్తిన గొడ్డేసుకుని చక్క వెళ్ళటం, తూర్పు వెదిరి దండం పెట్టడం అంటే. ఇక్కడ ఇంకేం లేవు, మూడో మార్గం లేదు. కావాలంటే చేయటం, లేకపోతే నాకు అక్కర్లేదు అనుకుంటాను, రెండే మార్గాలు. నిన్ను ఎవడు చేయమని అడిచాడు అన్నాడు అప్రాలు. ఏదో గవర్నమెంట్ వాడు ఆర్డినెన్స్ చేసినట్టు ఏడుస్తావే అన్నాడు. యోగాభ్యాసం చేయటం నీకు కావాలంటే చేయలేకపోతే నొరుపు వస్తుంది, చచ్చినట్టు కూడా ఉందన్నాడు. అందుకని ధర్మలక్షణావస్థలు వచ్చి పరిణామములు వాటితో వచ్చి శరీరంలో జలాకులు చెప్పాడు. పండ్లు తినండి, పండ్ల రసాలు తాగండి, తేనె తీసుకోండి. మొన్న మూడు రోజుల కింద పోతున్న ఆ కోయగూడి అల్లుంచి రాజు హాయన్ చూద్దామని వచ్చాడు. వచ్చి మేము తేనె తప్ప ఇంకోటి తాగం కనుక ఈ వయస్సులో కూడా నల్లగా ఉంటుంది మా చుట్టూ చూడండి అన్నాడు. ఒకటి పంకన ఆకాలి, మనం చేసేందుకు ఆన్సర్యం లేదు. ఏ శాస్త్రం చదువుకున్నామని మనం కోతలు కోసినా వాడి ముందు వెదవేషం అయితే కదా. మీరు నానా అడ్డం అయినటువంటి తాగుడు అంటే కాఫీ గీఫీ టీ ఇట్లాంటి వెదవన్నీ తాగుతారు కనుక మీ జుట్టు ఇలా అయిపోతుందని కాదు అనటానికి మగతనం ఎక్కడుంది మనకి అన్నాడా లేదా? నలుగురు చూస్తుండగా ఆదివారం నాడు పొద్దున అందరినీ అందరూ నవ్వుతూ అంటే ఎందుకు నవ్వుతున్నాం? బర్నార్డ్ షా చెప్పాడు, మెన్ లాఫ్ బికాస్ దే కాంట్ వీప్ అండ్. ఒక వయస్సు దాటిన తర్వాత ఏడవటానికి మనకి స్వేచ్ఛ లేదు కానీ నవ్వుతాం అన్నాడు. సైకిల్ మించి కింద పడి లేచి నవ్వుతాం, పిల్లడైతే ఏడుస్తాడు. వాడు గమ్మత్గా చెప్పాడు బర్నార్డ్ షా, మెన్ లాఫ్ బికాస్ దే కాంట్ వీప్ అండ్. పెరిగిన తర్వాత వయసు అయిన తర్వాత ఏడవటానికి వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఏం చేస్తారు? మరి నవ్వుతారు అందుకని చేస్తారా అన్నాడు. ధర్మలక్షణావస్థ పరిణామా ఈ రకంగా జాలకూరుడు చెప్పాడు. ఫ్రూట్స్ తినండి, జాతి మనకు కూడా ఉంటుంది. అంటే అంతకంటే గేమ్ లేదు ఆన్సర్ అది ఒక్కటే. మిగతా దేశ వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకి ఎక్కడి నుంచి రావుతుంది? వాళ్ళంతా మనకంటే డబ్బు గల వాళ్ళ ఆ ప్రతి దేశానికి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి మనం అమ్ముకుంటున్నాం, అమ్ముకునేటువంటి మరి కూలీ దేశాలకి అంటే బానిస నీచ దేశాలకి ఎక్కడి నుంచి వస్తాం అంటే అది ఒకటే ఆన్సర్ కనుక వాడు చెప్పాడు. ఆహారం మార్చాలి, ఫుడ్ అనేటువంటి హెడింగ్ లో పాండర్ ఆంధ్రీస్ అనేటువంటి కలెక్షన్ లో మీకు కదా తెలుస్తుంది. చాలా కోరుడుతున్నటువంటి దాంట్లో అవి ఇవన్నీ చెప్పి చిట్ట చివరి మళ్లీ చెబుతారు. అబవ్ ఆల్ ఆరెంజ్, నారింజ జాతులు అయినటువంటివి, నిమ్మ మొదలైనటువంటివి శరీరంలో వాటి రసము చేత నిరంతరము పోషణం చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. చేస్తే ఏమవుతుంది? 10 ఏళ్లలో ఆరోగ్యంలో రావాల్సిన మార్పు వస్తుంది. ఒకటి రెండు జన్మలలో పంచభూతాల్లో రావాల్సిన మార్పు వస్తుంది, ఈ లోపల రాదు. లేదా 10 ఏళ్లలో యోగాభ్యాసం కూడా చేస్తే పంచభూతాల్లో రావాల్సిన మార్పు వస్తుంది అన్నారు. అది జ్వాలాకులుడు చెప్తుంది. 10 ఏళ్లలో ఊరికే ఆహారం మార్చుకుని తింటూ ఉంటే ఏమవుతుంది? హెల్త్ లో మార్పు వస్తుంది అన్నాడు. మంచి రంగు వస్తుంది, శుభ్రంగా దొబకాయలా తయారవుతాడు మనిషి, ఇవన్నీ బాగుంటాయి. ధాతువుల్లో మార్పు ఇంకొప్పింది రావాలంటే 2-3 జన్మలు పడుతుంది అన్నాడు. లేదా యోగాభ్యాసం ఇవి కలిపి మొదలెట్టు ఈ జన్మలోనే 10 ఏళ్లలో వస్తుంది. కనుక ఆహార శుద్ధవు సత్వశుద్ధి, ఆహార నియమం దగ్గర కోతలు కోసేటువంటి వాడు, మోడర్నిజం చెప్పేటువంటి వాడు, వెజిటేరియనిజం గొప్పదా నాన్ వెజిటేరియనిజం గొప్పదా మొదలైనటువంటి ఫాల్స్ సెక్యులర్ నోషన్స్ గలవాడు యోగాభ్యాసానికి పనికిరాడు. ఈ జన్మకు వచ్చే జన్మ కంటే సెప్టెంబర్కి వాయిదా వేసుకోవాల్సిందే. కనుక ఏదైనా దీని చేత ఈ చెప్పబడినటువంటి పై చెప్పబడిన సీక్వెన్స్ ఉన్నదే దాని చేత
భూతేంద్రియేషు పంచభూతములయందును ఇంద్రియములయందును వాని ఇంద్రియార్థము కూడా మనం కర్మ లక్షణావస్థ పరిణామాః ధర్మములు వాటి లక్షణములు వాటి అవస్థలు వాటి పరిణామములను వ్యాఖ్యాతాః చక్కగా వివరింపబడిన విషమా దీనికి జ్వాలాకురుడు చెప్పిన అనువాదం కూడా చూద్దాం నోట్ చేసుకోండి ఏతేనా అన్నదానికి త్రూ దిస్ ప్రాసెస్ అది జ్వాలాకురుడు చెప్పినప్పుడు భూతేంద్రియేషు అన్నదానికి aspects of everything and every object, aspects of everything and every object అంటే మన శరీరంలో ఉన్నటువంటి అణువణువు కణకణం దగ్గర నుంచి మన చుట్టూ ఉన్నటువంటి ఇంద్రియార్థములు వీటి సమస్తము వీటి దగ్గర నుంచి అని అర్థం కర్మ లక్షణావస్థ పరిణామాః అన్నదానికి ఈ మొత్తానికి దేర్ క్యారెక్టరిస్టిక్స్ బెస్టోడ్ బై నేచర్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ బెస్టోడ్ బై నేచర్ కామా పెట్టి దేర్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ ఆఫ్ highly symbolic nature which are of highly symbolic nature specific in time and other conditions specific in time and other conditions are made known to you ante ikkada ee sutralo explain chesam kada ayin cheptundi మీరు ఇది చేసిన అభ్యాసం వల్ల మీకు తెలుస్తుంది వ్యాఖ్యాతం అవుతుంది అన్నాడు కానీ సూత్రాల్లో కాదు ఇక్కడ జాగ్రత్తగా అది పాయింట్అవుట్ చేశారు ఆయన చూడండి చేసినటువంటి ట్రాన్స్లేషన్ లో అంటే మీరు ఈ పై చెప్పిన సూత్రములలో వివరింపబడేను అక్కర్లేని పుస్తకాలు రచనవాడు అలా రాస్తాడు వీడు అలా చేయలే నీకు చెప్పిన ప్రాక్టీస్ నువ్వు చేస్తూ ఉంటే నీకు ఇందులో చెప్పబడిన అర్థము వివరింపబడేను యూ విల్ నో ఇట్ యూ విల్ రియలైజ్ ఇట్ అపౌరుషేయమైన వివరణ గురించి చెబుతున్నాడు ఇక్కడ మళ్ళా రేపు సత్య ప్రయాస పరిహార న్యాయేణ మార్గేణ మనీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా సమస్త పదమూడవ సూత్రం పూర్తి చేస్తున్నాం అనుకుంటాం అంతేనా ఏతేనా భూతేంద్రియేషు అదే ఆ సూత్రంలోనే ఉన్నామని నా ఉద్దేశం కర్మలక్షణావస్థ పరిణామ వ్యాఖ్యాత ఈ పై చెప్పబడినటువంటి ప్రాసెస్ మీకు చెప్పడం వల్ల అనగా ఈ మూడవ పాదంలో థర్డ్ చాప్టర్ లో చెప్పబడినటువంటి అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటి టాపిక్ అనగా మనస్సు యొక్క ఆవిర్భావము తిరోధానము నిద్రపోతూ ఉండగా మనస్సు డిసపియరెన్స్ మనం అవన్నీ మామూలుగానే జరుగుతుంది కానీ ఎవరికి తెలియదు నిద్ర మెరుగు వచ్చిన తర్వాత అంతకుముందు మనం నిద్రపోయామని తెలియాల్సిందే కానీ నిద్రపోతూ ఉండగా ఎవరికి తెలుస్తుంది మనం నిద్రపోతున్నామని తెలిసేది నిద్ర కాదు అందుకని మనస్సు ఆగిపోవటం తెలియటం అనేది యోగాభ్యాసం చేసినటువంటి వాడి తప్ప ఇంకెవరికి తెలియటానికి అవకాశం లేదు లేదా చాలా పర్యాయములు వాతావరణాన్ని పరిస్థితుల్ని బట్టి మనస్సు ఆగిపోవటం అనేది జరిగి ఉండి కూడా తాను గమనించకపోవటం ఈ రెండు కలు అనగా మనస్సు ఆగిపోవటం అనేటువంటిది పెద్ద బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ విద్య కాదు మనకి వారానికి ఓ మాట ఒకప్పుడు రోజు రెండు మూడు మాటలు కూడా జరుగుతూ ఉంటుంది ఉదాహరణ చెప్తాను ఉత్తమమైనటువంటి సంగీత కచేరీకి మీరు వెడితే మీకు అది నచ్చినట్లయితే ఆ సంగీత కచేరీని ప్రారంభించేటప్పటికి కచేరీ ఇలాగే ఉంటుంది అంటే 10 మంది ఇద్దరు ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం ఆడియన్స్ లో వాడు ఏ ఊళ్ళో ఉన్నాడో
ఆ కచేరీ ఎక్కడ జరుగుతుందో ఇది మహారాణిపేట డౌన్ అని అక్కడ వివేకానంద హాల్ పక్కన అని అంటే ప్లేస్ ఐడెంటిటీ తర్వాత ఈవేళ సోమవారం అని అంటే టైం ఐడెంటిటీ సాయంత్రం 6:30కి కచేరీ అని ఇట్లాంటివన్నీ కూడా స్పేస్ టైమ్ ఐడెంటిటీ ఈ దిక్కుమాలన్నీ కూడా పనిచేస్తూ ప్లస్ మనతో పాటు ఇంకో టికెట్ కొనుక్కొని వస్తాడే కచేరీకి వాడితో పాటు అన్నట్టు ఎరా ఈ మధ్య నాగపూర్ రెళ్ళు తేవటం ఏమిటి విశేషాలు ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కలిసి ఉంటాయి అంటే ఏంటి మ్యూజిక్ కాక మిగిలినటువంటివన్నీ మ్యూజిక్ మొదలుపెట్టిన తర్వాత చాలా మంది ఆయన మనం ఎరుగుదాం కాబట్టి కచేరీకి వెళ్లిన వాళ్ళు ఉంటారు ఏది పాడుతున్నాయి వాడు మ్యూజిక్ లోకి ఎంటర్ అవడం ఫలాం సినిమాలో మన బావమరిగా యాక్ట్ చేశాడు అనుకున్నా ఆ సినిమాకి వెళ్లిన బావగారు 190 మంది బావగారులు సినిమా చూడరు ఏం చూస్తారు వాడు బావమరిగా చూస్తారు అంటే టికెట్ దండగ మళ్ళీ ఏదైనా సచ్చిపెట్టి రెండో మోత పెడితే సినిమా చూడాల్సిందే ఎలా అయితే టైపు కొట్టేవాడు ఆ టైపు కొట్టిన ఉత్తరంలో మ్యాటర్ చూడలేడు అలా ఉంటుంది సినిమాకి వెళ్ళినంతే నాటకానికి వెళ్ళినంతే పాట కచేరీ కానీ ఇంకోడు కొంతమంది రాగం పిచ్చాడు ఉంటాడు వీడు పాడుతూ ఉంటే ఇదేం రాగం అని వాడు సంగీతం వేను ఎందుకంటే ఈ మేడ్ ఆఫ్టర్ రాగం వాడు అది అయిపోయే వరకు కూడాను అది షణ్ముఖప్రియ అనుకుంటూ ఉంటాడు వాడు చివరి కామవర్ధన్ అంటాడు వీడికి ఆ రాగం ఏమిటి అనేటువంటి కామం ఒకటి వీడికి వర్ధనం అవటమే మిగులుతుంది అంటే వీడు హీఈస్ నాట్ లివింగ్ టు ది మ్యూజిక్ వీళ్ళంతా కూడా ఇట్లాంటి వాళ్ళు 175 మంది పోగా ఇంకా కొంతమంది 10 మంది ఉంటారు వాళ్ళు ఆ పక్కవాడు కనపడేట తాళం వేయటం పక్కవాడు తొడ మీద తాళం వేయటం అంటే కప్పతాళం వేసేవాళ్ళు వీడు వీటి మీద ఉంటాడు కనుక మ్యూజిక్ లో ఉండడు ఇవన్నీ కాక రాత్రి 10:30కి బండి దానికి వెడదామని అనుకుని 6 గంటలకి మ్యూజిక్ కు వెళ్లిన వాడు ఉంటాడు వాడు 10:30కి సంగీతం ఆపేటప్పటికి లేచి గడియారం చూసుకుని నవ్వుకుని ఇంటికి వచ్చేస్తాడు వాడు సంగీతం అనేటువంటిది విన్నాడు మిగతా వాళ్ళు ఏం విన్నారు మిగిలిన విన్నారు వీడికి ఏమున్నది మొదటి 5 నిమిషాలు అయ్యాక తన ఏ ఊళ్ళో ఉన్నాడనేటువంటి జారిపోయింది ఏ పేటలో ఉన్నాడు జారిపోయింది ఏ హాల్లో ఉన్నాడనేటువంటిది లేదు పక్కన కూర్చున్నవాడు నాగపూర్ వెళ్ళి వచ్చాడు ఇవన్నీ ఏం లేవు తర్వాత పక్కన జనం కూర్చున్నారు ఇవన్నీ ఉండవు తర్వాత పాడుతున్న ఆయన ఉంటాడు ఒక 6 నిమిషం తర్వాత పాడుతున్న ఆయన ఉండడు తర్వాత ఆయన ముఖం ఉండదు ఆయన కంఠధ్వని కూడా ఉండదు ఏముంటుంది ఈయన వినటం ఉండదు తను వింటున్నాననే ఉండదు ఒక్కటే ఒక్కటి ఉంటుంది దాని పేరు ఎక్స్పీరియన్స్ అంటారు అది అరగంట ఉండొచ్చు గంట ఉండొచ్చు మరి ఆ చుట్టుపక్కల ఎవడన్నా సోడా అని అరవకుండా ఉంటే 2 గంటలు కూడా ఉండొచ్చు అప్పుడు ఈ వింటున్నవాడు ఉండడు పాట ఉంటుంది ఆ పాడుతున్నవాడు ఉండడు పాట ఉంటుంది అంటే అది వరకు పాట పాడుతున్నవాడు వింటున్నవాడు ముగ్గురున్నారు అలాంటి దాని ఎందు మనస్సు యమద్యోగం మనస్సు మధ్యోగం రెండు చెప్పాడు అంటే మనస్సు ఉదయించుట మనస్సు లీనమగుట ఆ రెండు వాటిని గురించి లీలలు చెప్పాడు మనస్సు మీద ఇదివరకు చెప్పబడినటువంటి 8 స్టెప్స్లోనూ అభ్యాసం క్రమబద్ధంగా గనక ఏది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అయి చేయకపోయినట్లయితే ఈ రెండింటి మీద మాస్టరీ లొంగద యోగాభ్యాసం అనేది ఆచరించేందుకు ఏదన్నా ఉంటుంది కానీ నేర్చుకునేందుకే ఉండేది లేదు అందులో అన్నాడు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తప్ప ది ఫిలాసఫీ ఆఫ్ యోగా టైం వేస్ట్ ఊరికేనా శుభ్రంగా అంతకంటే ఏదో బాల్ వెనక్కి వెళ్ళటం మయం నయం అన్నాడు గోల్ రూమ్కి పూర్తి టైం వేస్ట్ ఏది హౌ ది మోడస్ ఆపరాండస్ ఆఫ్ యోగా ఇన్ తర్వాత పుస్తకం వేస్ట్ రాసిన వాడికి డబ్బులు చదువుకున్న వాడికి టైం ఖర్చు తగలబెట్టుకుంటాం కనుక యోగాభ్యాసంలో ఉన్నదల్లా ఏమిటి కావాలంటే మనం చేసేందుకు నేర్చుకునేందుకు ఏమన్నా ఉంటుంది కానీ
ఆచరించేందుకు మనకి దీని గురించి ఏం ఉండదన్నమాట. ఈ లిమిటేషన్స్ మట్టు చెప్పుకుంటూ వచ్చాడు ఇంతవరకు. వచ్చి ఏతేన భూతేంద్రియేషు, ఈ చెప్పబడిన సాధన నీకు వచ్చిన తర్వాత నాయన, అంటే ఎవరన్నా కనిపించగానే మైండ్ అపియర్ అవుతుంది, తర్వాత వెంటనే మైండ్ డిసపియర్ అవుతుంది. 2 నిమిషాలు ఆయన కూర్చున్నాక ఎవరు వారు వచ్చారట అనగానే మైండ్ లేదు, మళ్ళీ వారు వచ్చి కూర్చున్నాక 2 నిమిషాలు అయిన తర్వాత లేచిన మైండ్ మళ్ళీ శుభ్రంగా పడుకుంటుంది. ఇలాంటివి నీకు ఫింగర్ టిప్స్ లో ఉంటాయి. ఈ చెప్పిన 8-fold స్టెప్ అంటే అష్టాంగ యోగము సాధన చేసిన తర్వాత. తర్వాత ఇంకొంతకాలం పోయిన తర్వాత ఏమొస్తుందన్నాడు, మనస్సు లేచుట ఉద్భవించుట, మనస్సు లీనమవుట, ఈ రెండింటికి కూడాను ఒకే అనుభవం నీకు కలిగేటువంటి స్థితికి వస్తావు, ఆ రకమైనటువంటి నునుపు తేలుతావు అన్నాడు. అంటే వీడు మంచి బిజీగా ఉన్నటువంటి బాంబే బీచ్ లో కారు తోలుతున్నాడంటే కళ్ళు మూసుకుని తోలుతున్నాడా తెరిచి తోలుతున్నాడా సందేహం వస్తుంది. పక్క ఫ్రెండ్ తో మాట్లాడుతూ తోలుతూ ఉంటాడు. వాడు అడిగిందల్లా చెబుతూ ఉంటాడు, వాడు వంక చూస్తూ ఉంటాడు, వాడితో మాట్లాడుతూ ఉంటాడు. అంత బిజీగా ఉన్నటువంటి రోడ్డు మీద చక్కగా జర్క్ లేకుండా తోలుతూ ఉంటాడు. వెళ్లవలసిన చోటికి వెళ్లినట్టు వాడికి తెలియదు, వీడికి తెలియదు కారు ఆగుతుంది. ఆ స్థితి ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాడికి ఎట్లయితే వస్తుందో, అంటే కారు తాను డ్రైవ్ చేస్తున్న స్థితిలో గాని చేయని స్థితిలో గాని మనస్సు ఒకటే అయిన స్థితికి వస్తుంది. అప్పుడేం జరుగుతుంది, తాను డ్రైవ్ చేయడు, తాను డ్రైవింగ్ చేయకూడదు. అట్లాగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నవాడు తానే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, ఏడిచినట్టుంటుంది ఆ డ్రైవింగ్, ఎవడి మీద ఒడి మీద పెట్టేస్తాడు, లేకపోతే ఏదో నా ఆటోకి డెక్కింగ్ చేసి మళ్ళీ పక్క నుంచి పోనిస్తూ ఉంటాడు. చెప్పా కదా, కళ్ళతోను చేతులతోను కాళ్లతోను భుజాలతోను ఇంకా ఏమన్నా అవయవాలుంటే వాటన్నిటితో కూడా తోలుతున్నాయి. డ్రైవింగ్ తప్ప ఇంకేం చేయడు. పక్కన వాడు ఫ్రెండ్ ఏదన్నా అడిగినా ఆగో అంటాడు. వాడి డ్రైవింగ్ శ్రద్ధయోగ్యంగా ఏడిచినట్టు ఉంటుంది, వాడు డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఈ 10 ఏళ్ళో 15 ఏళ్ళో బాంబేలో రోజు భార్యని సాయంత్రం పూట షికార్ తీసుకెడుతూ పొద్దున తన ఆఫీస్కి వెళ్ళి వస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నటువంటి వాడు, వాడు ఏం చేస్తున్నాడు, డ్రైవింగ్ చేయడం మానేసి చాలా సంవత్సరం అయింది. డ్రైవింగ్ వాడి ద్వారా చేయబడుతూ ఉన్నది, చేతులతో కాళ్లతో మనస్సుతో బుద్ధితో. మరి బాగా సిద్ధహస్తుడై ఏదైనా మెటీరియల్ అక్కడ పెట్టుకుని టైప్ కొడుతున్నటువంటి వాడు టైప్ కొట్టడం లేదు. వాడు వాడు ఏఎస్డిఎఫ్లు చూసుకుని టైప్ కొడితే ఏమొస్తుంది, టైప్ వాడి ద్వారా కొట్టబడుతుంది. ఆ స్థితి వస్తుంది అన్నాడు. అంటే మనస్సు ఉదయించటం, మనస్సు లీనమవటం రెండు కూడా ఒకే లక్షణం కలిగినటువంటి పర్ఫెక్షన్స్ కు వస్తావు అని చెప్పి అక్కడ ఏం చూస్తున్నాడు, ఏతేనా ఈ ప్రాసెస్ వల్ల, ఈ చెప్పబడినటువంటి పద్ధతి వల్ల నీకు మొట్టమొదటి ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. అనగా ప్రయత్నం, మనం చేయవలసిన పనులకి మన ప్రయత్నం ఉంది అనేటువంటి ఫూలిష్నెస్ ముందు తొలగిపోతుంది. సంకల్పం ఉంటుంది కానీ ప్రయత్నం ఉండదు. ప్రయత్నం అంతా వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, బుర్ర వేస్ట్, మనకు బీపీ పెరుగుతూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. అయితే ప్రయత్నం ఉండకుండా పనులు చేస్తారా? మరి ఈ బాంబేలో కారు డ్రైవ్ చేస్తున్నాడని చెప్పిన వాడు ప్రయత్నంతో డ్రైవ్ చేస్తున్నాడా? అంతే. మరి తీగ మీద మొగ్గలేస్తున్నాడు సర్కస్ లో, ప్రయత్నంతో మొగ్గలేసే స్థితిలో కింద పడి ఒళ్ళు విరుచుకుంటాడు. వాడు ప్రయత్నం దాటిన తర్వాతనే ఆడియన్స్ దగ్గరికి వస్తున్నాడు, చూసారా? కనుక ప్రయత్నము చేత పనులు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి మీకు 24 గంటల్లో మీ రొటీన్ వర్క్ లో పోతుంది, మీ జాబ్ లోను, మీ ఇంట్లోను, మీ నైబర్స్ దగ్గర, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర సమస్తం. నిద్రపోయేటప్పుడు కూడా చిన్నగా నిద్రపోవటానికి గతి లేని వాళ్ళు ఉన్నారు, మరీ బిజీగా ఉంది. రాత్రి పడుకునేటప్పుడు ఇంతవరకు మిగిలిపోయింది, రేపు వెళ్లి ఆఫీస్కి ఇంత వర్క్ చేసుకోవాలి అనేటువంటి దరిద్రులాగా ఏడుస్తూ పడుకుని నిద్ర అవుతాడు. వాడికి ఆ నిద్ర ఎలా ఉంటుంది, అలాగే విండాకుడు పెట్టినట్టు ఉంటుంది, నిద్రలే ఉండదు. ఒక్కొక్కరు నిద్ర పట్టదు, ఎందుకంటే రేపు చేయాల్సిన పని ఇవాళ నిద్రలో చేస్తూ ఉంటాడు, అలా ఏడుస్తూ మెంటల్ గా. అప్పుడు వీడు ఈ నిద్ర మాత్రలు, సర్పస్సులు ఇలా నానాగడ్డి తినాల్సి వస్తుంది. ఎందుకని, రేపటి పని ఇవాళ చేస్తున్నాడు, వీడికి కంట్రోల్ రాలేదు. కానీ ఈ సాధన చేసినటువంటి వాడికి ఏమొస్తుంది,
ఏతేన భూతేంద్రియేషు ఈ పద్ధతిలో భూతములు ఇంద్రియములు అంటే జీవరాశులు వాటి ఉన్నటువంటి శరీరంలో ఉన్న పంచభూతములు వాటి ఇంద్రియములు వాటి ఎడల ధర్మ లక్షణ అవస్థ పరిణామ విఖ్యాత ధర్మములు లక్షణములు చెప్పాడు కదా ధర్మములు అంటే ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ బాడీలో ప్రాపర్టీస్ ఆఫ్ ఇమోషన్ ప్రాపర్టీస్ ఆఫ్ మైండ్ ప్రాపర్టీస్ ఆఫ్ విల్ సరే ఈ వ్యూహంలో ఉన్నటువంటి దాంట్లో ప్రతిదానికి ఉన్నటువంటి ధర్మములు తర్వాత లక్షణములు అంటే అంటే ఆయన మహానుభావుడు ఆ మహానుభావుడు అన్న వాడికి వీడు స్కౌంటర్ అని అన్నవాడికి భౌతిక శరీరం ధాతువులు తీసి క్లినికల్ టెస్ట్కి పంపిస్తే ఏమి తేడా అవి క్వాలిటీస్ అంటే ఇద్దరు చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు శరీరం చాలా జబ్బు లేకుండా ఒకడు గొంతు కోసినే అబద్దం అంటాడు ఒకడు అబద్దం తప్ప ఇంకోటి మాట్లాడు వాళ్ళిద్దరికి బ్లడ్ టెస్ట్ చేస్తే రెండుకి ఒకలాగే ఉంటుంది ఏం ఉండదు ఇప్పుడు అబద్దం ఆడతాడన్న బ్లడ్ టెస్ట్ ఏం రాదు కనుక ప్రాపర్టీస్ పైన ఉంటాయి క్వాలిటీస్ వీడు కరణం గారు తీస్తే వస్తుందా ఏమండి వీడు బిజినెస్ మ్యాన్ డాక్టర్ ఎవడన్నా చెప్తాడా మీకు బిజినెస్ మ్యాన్ టెస్ట్ తీసి అదికదిగో వీడి క్రోమోజోమ్స్ బిజినెస్ మ్యాన్ అని చెబుతూ ఉంది అని చెప్పగల మునగాడు ఎవడన్నా నేను మొగాడిని అని అన్నవాడు ఉన్నాడా లేదా వీడి హార్మోన్స్ పెట్టి మేము చూసి వీడు సెక్సాలజీ స్పెషలిస్ట్ అని చెప్పగలవాడు ఉన్నాడా ఇదంతా కూడా ట్రాష్ అందుకని క్వాలిటీస్ అంటే ఏంటి గుణములు ధర్మములు గుణములు గుణములు అంటే ఎప్పుడు వస్తాయి తేడా ఇది ఒక ఇనప ముక్క మీరు తీసుకుని దాంట్లో ఉన్న లోహాన్ని కెమికల్ టెస్ట్ చేస్తే వచ్చేటువంటి ధర్మములు దాన్ని ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అయస్కాంతంతో మీరు టచ్ చేస్తే అప్పుడు దాంట్లో పనిచేసేదని పేరు గుణములు పై ధర్మములు కింది గుణములు ఏమిటి తేడా వచ్చింది ఇట్ ఈస్ ఛార్జ్డ్ యూ కెన్ నెవర్ టెస్ట్ ఇట్ అన్లెస్ త్రూ ఇట్స్ బిహేవియర్ ఇది పదార్థ విజ్ఞానం చేత మీరు పట్టగలరు ఇది పదార్థ విజ్ఞానంలో మీకు ఒక వెంట్రుకు కూడా దొరకదు ఫిజికల్ గా టెస్ట్ చేస్తే మ్యాగ్నెట్కి ఐరన్ పీస్కి ఉన్నటువంటి తేడా రెండు ఐరన్ పీసులు ఒకే ముక్కలోంచి కట్ చేసి ఒకటి మ్యాగ్నటైజ్ చేసి ఒకటి మామూలుగా ఉంచి రెండింటినీ కెమికల్ టెస్ట్ చేస్తే మీకు ఏమిటి వస్తుంది మళ్లీ అవతలకి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ తీసి ఐసోటోప్స్ తీసి అంటే భౌతిక లోకాన్ని వదిలిపెట్టి శక్తిమయ లోకంలోకి మీరు వెళ్ళాలి విచ్ ది మోడర్న్ సైన్స్ ఈజ్ నాట్ ఎట్ కాంపిటెంట్ టు డూ ఇంకో 50 ఇయర్స్ పడుతుంది ఏది పోలరైజేషన్ ఎక్కడవుతున్నాయి ఎలక్ట్రాన్ దగ్గర ప్రోటాన్ దగ్గర అన్న చోటుకు వెళ్ళాలి మీరు వెళితే అక్కడ ఏం జరుగుతుంది అంటే భౌతిక లోకం ద్రవ్యమయ లోకాన్ని వదిలిపెట్టి మీరు శక్తిమయ లోకం అంటే ది ప్లేన్ ఆఫ్ మ్యాటర్ నుంచి ది ప్లేన్ ఆఫ్ ఎనర్జీస్ లోకి వెళుతున్నారు మోడర్న్ సైన్స్ ఈజ్ నాట్ ఎట్ ప్రిపేర్డ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫెంట్ కనుక ఇరుముకి అయస్కాంతానికి తేడా చెప్పేటువంటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ చెప్పాల్సింది కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది చెప్పడానికి ఏం లేదు కనుక ధర్మములు గుణములు ఇది మీకు అప్రయత్నంగా ఎవరూ చెప్పనక్కర్లేకుండా ఏ టెక్స్ట్ బుక్ లో మీరు చదవనక్కర్లేకుండా మీకు చూడటం వల్ల ముట్టుకోవటం వల్ల వస్తువులు మీరు ట్యాకిల్ చేయటం వల్ల మీకు అలా ఆటోమేటిక్ గా తెలుస్తాయండి ఏది ఈ ప్రాక్టీస్ చేస్తే ఒకటి అయస్కాంతం ఒకటి ఇనప ముక్క వాడికి ఇచ్చారనుకోండి అంతకుముందు వాడికి అయస్కాంతం అనే పేరు ఎరగడు ఉట్టి నాకు తెలుగు మాస్టర్ అనుకోండి అయస్కాంతం ఏంటంటే ఏదో కాంతంగా ఉంది అనుకుంటాడు కమధాతువు ఇది మొదలైనటువంటిదని చెబుతాడు
అంటే ఇది ప్రేమించబడుతుంది గౌతమం అనుకుంటాడు సాహిత్యం ప్రకారం వాడికి ఇచ్చి తర్వాత ఏదో ఎన ముక్కలు అవి ఎక్కడ పడేసేటప్పటికి పది నిమిషాల తర్వాత మీరు పెడితే వాడు మీకు మ్యాగ్నెట్ గన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మైనస్ టెక్నికల్ టర్మ్ తీసేసి మనకి ప్రొఫెసర్ యూనివర్సిటీ క్లాస్ లో మ్యాగ్నెట్ గురించి ఏం చెప్పాడో వీడు మనకి చూస్తాడు ఎలా సాధ్యం కన్ను తెరిచి మనం దాన్ని చూసి లైట్ అంటున్నాం అప్పుడే పుట్టిన కుర్రాడు కేటాయించినాడు వాడు లైట్ అనే పేరు వాడి దగ్గర లేదు లైట్ అనే పేరు మన దగ్గర ఉన్నది మిగతా పదార్థం ఇద్దరికి సమానమే కదా కనుక కుర్రవాడు ఏ స్థితిలో స్వీకరిస్తున్నాడో వీడు ఆ స్థితిలో స్వీకరిస్తాడు మనకి ఆ స్థితిలో స్వీకరించేటువంటి అర్హతను కోల్పోయాం ఎందుకని లైట్ అనేటువంటి వరడ్ ఒకటి హెవీగా దానికి మనకి మధ్యన ఉంది